రెండమ్మో చెబుతాను ఒక ముచ్చట, రజినక్క మన ఊరు వచ్చిందట. జగనన్నకు తోడుగా తోబుట్టు అయి ఆనందమే మనకు తెస్తుందట. ఈరోజు సైకిల్ పంపిణీకి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి వచ్చిన అధికారులందరికీ, అలాగే పెద్దలందరికీ, విద్యార్థులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. మరి విద్యార్థులందరినీ కూడా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు, అనుక్షణం, వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఎలాంటి చదువులు అందించాలని చెప్పి నిరంతరం కృషి చేస్తున్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా మీ అందరినీ కూడా మన పాఠశాలలో కలుసుకోవడం చాలా అదృష్టంగా, ఆనందంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక సంతోషమైన వాతావరణంలో కష్ట సుఖాలన్నీ కూడా తెలిసి, ఇంట్లో కష్టాలు, స్కూల్లో చదువుకునేందుకు కష్టాలు, ఇలాంటి కష్టకాలంలో మనకి మన ఇంట్లో వాళ్లే కాదు, మన తల్లిదండ్రులే కాదు మన కష్టాన్ని అర్థం చేసుకోవడానికని, అలా కాకుండా మన ప్రభుత్వం కూడా మనల్ని అర్థం చేసుకుని మనకు కావాల్సిన అవసరతలు అన్ని కూడా తీర్చడానికి అండగా ఉండి మనం చదువుకోవడానికి ప్రోత్సహిస్తుందంటే అది ఒక రకమైన అదృష్టమే చెప్పి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. మరి ఆ అదృష్టంలో భాగంగా ఈరోజు మనము ఇంటి నుంచి స్కూల్ వరకే కావచ్చు, లేదా మన సొంత పనులకే కావచ్చు, మనం వెళ్లాలంటే మనకి ఏదో ఒక వాహనాలు కావాలి. స్కూల్ బస్ అయినా కావాలి, స్కూల్ వ్యాన్ అయినా కావాలి, లేదా మనం స్వయంగా రావడానికి నిజంగా సైకిల్స్ లాంటివి ఏవో ఒకటి మనకు కావాలి. అవి మన ప్రభుత్వం ఉచితంగా మనకి ఇస్తుందంటే ఇదంతా కూడా గర్వకారణం. ఒక స్కూల్ చదివితేనే, మనం మామూలుగా చదివితేనే మనకి ఈ సౌకర్యాలు గవర్నమెంట్ ఇస్తుందంటే, ఈరోజు మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటే ఎంత అదృష్టవంతులమో మీకే చెప్తాను. మనకు ఒకప్పుడు అమ్మ ఒడి లాంటి పథకాలు కూడా ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా? లేవు. రానున్న కాలంలో మీ మావయ్య, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి ఒక మావయ్యలాగా ఆలోచించి మీ అందరికి కూడా అమ్మ ఒడి పథకం తీసుకురాబోతా ఉన్నారు. మరి అమ్మ ఒడి మనం ఏం చేయకపోయినా, మనం స్కూల్కి వచ్చి చదువుకుంటే చాలు, మనకు ఫీజు గురించి ఆలోచించే అవసరం లేదు. ప్రతి నెల ఫస్ట్ తారీఖు వచ్చిందంటే ఇంటికి వెళ్ళి ఫీజు గురించి, ఫీజు కట్టలేదని నన్ను నిలబెట్టారు, ఎండ్లో నిలబెట్టారు అని మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు లేదు. మనకి చాలా చక్కగా మనల్ని అర్థం చేసుకుని అటువంటివి ఏవీ లేకుండా వీలైతే పుస్తకాలు కూడా ఇచ్చి, టెక్స్ట్ బుక్లు అన్ని కూడా ఇచ్చి, మీకు స్కూల్ బట్టలు ఇచ్చి, స్కూల్ షూస్ ఇచ్చి, అన్ని కూడా ఇచ్చి మీరు చదివితే చాలమ్మా అని చెప్పి చెప్తున్నా. కాబట్టి ఇంతటి అదృష్టంలో మీరు ఉన్నారు కాబట్టి మీ అందరూ కూడా పూర్తి స్థాయిలో చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బాగా చదువుకోవాలి. చదువుని కేవలం చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో మార్కుల కోసం చదువుతా ఉన్నాం. చదువుని మార్కుల కోసమే చదువుతూ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఎంత వస్తుందని మనం దాని మీద కూడా ఫోకస్ చేయాలని మీ అందరికి కూడా ఒక గమనికిస్తా ఉన్నాను. ప్రాక్టికల్ గా ఇది ఈ వస్తువు, దీని గురించి చదువుకోవడం వేరు, ఇది వాటర్ బాటిల్ కదా అని దీని గురించి ఒక ఎక్స్పెరిమెంట్ లా ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. కాబట్టి ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ కింద మీ అందరూ కూడా ప్రతి సబ్జెక్ట్ ని అవగాహన చేసుకోవాలని చెప్పి మీ అందరికి కూడా నేను ఇస్తున్న మెసేజ్ అని మీ అందరూ కూడా గుర్తు చేసుకోండి. దానివల్ల మీకు ఎప్పుడు కూడా అక్కొచ్చింది మాకు వాటర్ బాటిల్ చూపించి ఏదో అట్లా ప్రాక్టికల్ గా చదవమందని మీ అందరు కూడా గుర్తుంటది కదా. అట్లానే ఏదైనా కూడా మీరు అలా ప్రాక్టికల్ గా అవగాహన చేసుకుని చదవడం వల్ల మార్క్సే కాదు మీ లైఫ్ లో కూడా వెరీ వెరీ యూస్ఫుల్ అని మీ అందరు కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఏదేమైనా రాజన్న బడిపాటి కింద ఈరోజు సైకిల్ పంపిణీ, రానున్న కాలంలో అమ్మఒడి పథకం, అలాగే మన స్కూల్లో ఏమైనా సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం ముందుగా ఎంచుకున్న లక్ష్యం ఏంటంటే ప్రతి స్కూల్ని మారుస్తాము, ప్రతి స్కూల్ విద్యని మారుస్తాము, ప్రతి స్కూల్ విద్యతో పాటు విద్యార్థులకు కావాల్సినవన్నీ కూడా మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నాము. కాబట్టి ప్రత్యేక శ్రద్ధతో దీనికోసం మీ అందరికి కూడా మన ప్రభుత్వం ఏదైతే తీసుకుంటా ఉందో నిర్ణయాన్ని వాటికి కట్టుబడి అదే విధంగా మీ అందరికి కూడా పనిచేసడానికి మీ రజనకుందని మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి మీ అందరూ కూడా మంచి చదువులు, మంచి భవిష్యత్తు,
మీరందరూ కూడా బాగా జరగాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.